హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం కొంచెం నోరంతా నాకు చప్పబడిపోయిందండి. ఏమన్నా తినాలనిపించింది. మా ఆవిడని అడిగాను ఏమన్నా స్నాక్ ఐటెం ఏదన్నా చెయ్యని. సరే అని చెప్పి మా ఆవిడైతే ఇప్పుడు ఈ అటుకులు ఉట అయితే చేయడం జరిగిందండి. ఈ అటుకులతో ఈ పల్లీలు శనగపప్పు అన్నీ వేసి ఇలా స్నాక్ కింద చేసింది, అటుకులు మిర్చిలాగా. ఇదైతే చాలా టేస్ట్గా ఉందండి, చాలా రుచికరంగా ఉంది. ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. ఇగోండి, ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాండీలో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర కూడా వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటే సరిపోద్దండి జీలకర్ర. స్నాక్ ఐటెం కింద తినడానికి ఇలాంటివి సాయంత్రం పూట చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవ్వండి, పల్లీలు కూడా వేసేసుకోవాలండి. జీలకర్ర వేసిన తర్వాత ఒక నిమిషం అవసరం లేదు, ఒక అర నిమిషం వేగిన తర్వాత పల్లీలు కూడా వేసేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత ఈ పుట్నాల పప్పు కూడా అందులోనే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో రెండు బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఐరెండు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి, ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాలు తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పసుపు, కారం, ఉప్పు, ఈ పల్లీలు, ఈ పుట్నాల పప్పు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇవ్వండి, అటుకులు కూడా ఇందులో వేసేసుకుందాం మనం. ఈ అటుకులు కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఆయిల్లో ఈ అటుకులు కూడా లైట్గా వేగేలాగా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని వేపుకోవాలండి. ఇవ్వండి, చూసారు కదా, ఇలా బాగా కొంచెం వేపుకున్న తర్వాత అయిపోయిందండి. ఇది ఎంతసేపు పట్టదో, 2 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం దించేసుకుంటామేనండి. అయిపోయింది ఇది. ఎప్పుడైనా మనకి ఇంట్లో ఏం తోయినప్పుడు ఏమన్నా తినాలనిపిస్తే ఇలా సింపుల్గా చేసుకొని తినొచ్చండి. చాలా టేస్ట్గా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.